ఇక్కడ ఎప్పటికప్పుడు మార్పులు అనేటువంటిది చోటు చేసుకుంటూ ఉంటాయి రాజకీయాల్లో. ఆ మార్పులలో కీలకమైనటువంటిది ఏంద్రా అంటే మంచి వైపుకి వెళ్ళాలి, లేకపోతే దెబ్బతింటుంటారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఈవేళ కేంద్రం అండతోనే కార్యకలాపాలు నిర్వహించబడుతున్నది. వాళ్ళకి వైసీపీ అయితే ఓ సీట్ ఇచ్చేది లేదు, ఓ వ్యవహారం ఏం లేదు, ఓ రాజ్యసభ ఏదో గిఫ్ట్గా ఇచ్చింది, బట్ అది వైసీపీ తరపునే ఉంటాడు. కానీ ఆయన అంబానీల కోసం మధ్యలో లింక్ కలిపి పెట్టింది. కానీ ఇద్దరి మధ్యన సంబంధాలు అయితే ఏం లేవు, రాజకీయంగా ఎక్కడ కలిసి పోటీ చేసింది లేదు, లేకపోతే లేదు. కానీ జగన్ గెలవడానికి ఆనాడు మోడీ తీసుకున్నటువంటి స్టెప్స్ కారణం అన్నటువంటిది వైసీపీకి తెలుసు. కానీ ఇక్కడ బీజేపీ బాగుండాలి, కానీ నా దగ్గర ఉండకూడదు, ఇక్కడ మాత్రం నాశనం అయిపోవాలి. పక్కన మన తెలంగాణలో బీజేపీ నాశనం చేయడానికి, తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించడానికి విపరీతంగా ప్రయత్నించారు వైసీపీ కేడర్. ఇక్కడ తెలుగుదేశం వైసీపీ కేడర్ ఇద్దరికీ కూడా బీజేపీ బాగుంటే తమతో ఉండాలి, లేదంటే మాత్రం నాశనం అయిపోవాలి, మళ్ళీ మన రాష్ట్రంలో మాత్రం ఎదగకూడదు. ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు వీళ్ళు కొత్తగా చేస్తున్నటువంటి ప్రచారం రైతు బిల్లుల మీద తీవ్ర సోషల్ మీడియా ద్వారా ప్రొజెక్షన్ బాగా నెగిటివ్గా చేసుకొస్తున్నారు. ఏది ఢిల్లీలో మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని వీళ్ళు అసలు మనుషులేనా, వీళ్ళు దుర్మార్గం కదా, రైతులకు అన్యాయం చేస్తున్నారు. మరి బ్రోకర్ల రాజ్యానికి విరుద్ధం అని చెప్పి విజయసాయి రెడ్డి ఎందుకు మాట్లాడారంటే చెప్పరు. ప్లస్ అటు తెలుగుదేశం ఆ రోజున మద్దతు ఇచ్చింది, ఇవాళ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ అదే పని చేస్తున్నారు. తెలుగుదేశాన్ని తిట్టేటప్పుడు నీ స్టాండ్ ఉండాలి కదా, నీ స్టాండ్ అదే కదా నిన్నటిదాకా, ఇవాళ అకస్మాత్తుగా ఏం మారిపోయింది? అప్పటికీ రైతుల అనుమానాలను నివృత్తి చేస్తూ వాళ్ళకి కావాల్సిన చట్టపరమైన భద్రత ఇస్తానన్నా సరే అట్లా అనడానికి వీల్లేదు. అంటే నువ్వేం చేద్దాం అనుకుంటున్నా, మరి నువ్వు తెస్తున్న సంస్కరణలు ఏంటి, నీ సంస్కరణలు మరి ఆమోదయోగ్యం అవుతుందా? అంటే పవర్ నా దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉండాలి, ఎదురోళ్ళ దగ్గర వేరే రకంగా ఉండాలి. సంస్కరణలు మనమైతే తేవాలి, ఎదురోళ్ళు అయితే తేకూడదు. దీనికోసం భారతీయ జనతా పార్టీని ఇక్కడ నాశనం చేయడానికి రకరకాలైనటువంటి ప్రయత్నం బాగానే ఉంది, ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది.